Hi friends, welcome to Hanvi Tech. So recently, kunda mana viewers basic computer hardware pane ida na video jayam jepechi request jaran jargindi. So ipudu basic computer hardware ane di ilaun tundi. So danlo main parts yanti ane di mana ipudu discuss jadam. So dan topic lo kille mundu please subscribe my channel for more videos. Halage ఈ బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. సో మేము ఏమైనా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్లో మెయిన్గా వచ్చేసి కంప్యూటర్కి త్రీ టైప్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఇన్పుట్ డివైజెస్ ఒకటి, ఓకే, అవుట్పుట్ డివైజెస్ ఒకటి, నెక్స్ట్ స్టోరేజ్ డివైజెస్. ఓకే, సో ఇన్పుట్ డివైజెస్ అంటే మనకి సిస్టమ్కి ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలంటే లైక్ మనం ఏదైనా టైప్ చేయాలన్నా కానీ లేదంటే క్లిక్ చేయాలన్నా ఏదైనా బ్రౌజ్ చేయాలన్నా కానీ మనకి ఇన్పుట్ డివైజెస్ అనేది కావాలి. సో అదేంటంటే మౌస్, కీబోర్డ్, మెయిన్గా మౌస్ అండ్ కీబోర్డ్ అనేది చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు అవుట్పుట్ డివైజెస్. సో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ కూడా రావాలి కాబట్టి మనకు అవుట్పుట్ ఏది ఇస్తుంది? సో డిస్ప్లే అంటే మానిటర్. సో మానిటర్ అనేది అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ స్టోరేజ్ డివైస్. స్టోరేజ్ డివైస్ అంటే మనం ఇన్ఫర్మేషన్ కానీ మన డేటా కానీ స్టోరేజ్ కావడానికి కావాల్సిన డివైస్ స్టోరేజ్ డివైస్. సో అది సిస్టమ్ సిపిలో హార్డ్ డిస్క్ కానీ లేదంటే అదర్ స్టోరేజ్ డివైస్ కానీ చెప్పవచ్చు. సో ఓకే, సో ఇది మెయిన్ ఇన్పుట్ అవుట్పుట్ అండ్ స్టోరేజ్ డివైస్ అండి. నెక్స్ట్ వచ్చేసి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియు అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. సో సిపియు అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్యాబినెట్ చూసినట్టయితే సిపియు క్యాబినెట్ బాక్స్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుందండి. ఓకే, సో దీంట్లోనే అన్ని పార్ట్స్ ఉంటాయి, మదర్ బోర్డ్ కానీ, ఓకే, హార్డ్ డిస్క్, ఎస్ఎంపిఎస్, అన్ని పార్ట్స్, మెయిన్ పార్ట్స్ కానీ సో కంప్యూటర్ సంబంధించిన మొత్తం పార్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది క్యాప్ ఓపెన్ చేస్తే దానిలో పార్ట్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఇది ఒక వ్యూ. సో ఇందులో చూడండి మనకి ప్రాసెసర్ ఫ్యాన్ కానీ, ర్యామ్ కానీ, హార్డ్ డిస్క్, ఎస్ఎంపిఎస్, ఓకే, సో మదర్ బోర్డ్ కానీ, సో అన్ని రిమైనింగ్ పార్ట్స్ అన్నీ అందులో చూసుకోవచ్చు మనం. ఓకే, సో అదే దాని గురించి డెప్త్గా మనం ఇంకా నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ కంప్యూటర్లో మెయిన్ పార్ట్స్ అనేవి ఏముంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అనేది మెయిన్ థింగ్ అండి. సో మదర్ బోర్డులోనే మనకి ఏవే పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో అవన్నీ మదర్ బోర్డులోనే ఉంటాయి. సో ఇది మదర్ బోర్డ్ అండి, కంప్యూటర్ మదర్ బోర్డ్. ఆ మదర్ బోర్డ్ పైన చూడండి ఫ్యాన్ కానీ లేకపోతే ఈ స్లాట్స్ కానివ్వండి, ఓకే, ఈ పోర్ట్స్ కానివ్వండి, అదంతా మెయిన్ థింగ్ అనేది మదర్ బోర్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. ప్రాసెసర్ అనేది హార్ట్ ఆఫ్ ద సిపియు అనొచ్చు. లైక్ ఈ ప్రాసెసర్లో ఏఎండి ఉంటుంది, ఇంటెల్ ఉంటుంది. సో మెయిన్గా ఇవి రెండు ఉంటాయి. ఇంటెల్లో వచ్చేసి మళ్ళీ కోర్ టుడియో, డ్యూయల్ కోర్, అవి బేసిక్ అండి. నెక్స్ట్ వచ్చేసి i3, i5, i7, సో ఇలా లేటెస్ట్ అనేవి ప్రాసెసర్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్టోరేజ్ డివైస్. ఓకే, ఇందులో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ర్యామ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఇది చూసినట్టయితే మన సిస్టమ్కి స్పీడ్ పర్ఫార్మెన్స్ని మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ర్యామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది టెంపరీ స్టోరేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. సో ఇది కూడా ఈ సిపియు క్యాబినెట్లో ఒక పార్ట్ అండి. సో మనకి మెయిన్గా పవర్ అనేది సిస్టమ్కి పవర్ అనేది దీని త్రూనే వస్తుంది. ఓకే, ఎస్ఎంపిఎస్ అనేది మదర్ బోర్డ్కి నెక్స్ట్ మిగతా అన్ని పార్ట్స్కి పవర్ సప్లైని ఇస్తుంది అనమాట. సో దాంతోపాటు ఇంకొకటి గ్రాఫిక్ కార్డ్. ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది అన్ని సిస్టమ్స్కి అవసరం లేదు. మెయిన్గా ఎవరైతే వీడియో ఎడిటింగ్ కానీ లేదా డిజైనింగ్ కానీ లేదా గేమింగ్ కోసం అనేది మెయిన్గా వీటి కోసం అయితే గ్రాఫిక్ కార్డ్ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ అండ్ కేబుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సిస్టమ్ యొక్క సిపియు క్యాబినెట్ బాక్స్కి బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే పోర్ట్స్ చూడండి, ఇక్కడ పవర్ పోర్ట్ ఉంటుంది. సో ఈ పోర్ట్ నుంచి మనం పవర్ పెట్టడానికి ఉంటుంది సిస్టమ్కి. ఓకే, సో PS2, ఈ PS2 పోర్ట్స్ అనేవి ఒకప్పుడు కీబోర్డ్ అండ్ మౌస్కి యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు కూడా వస్తున్నాయి కాకపోతే చాలా తక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లేటెస్ట్ USB కీబోర్డ్స్, USB మౌస్ వస్తున్నాయి. సో మనం డైరెక్ట్ USB పోర్ట్స్లో పెట్టుకోవచ్చు, USB పోర్ట్స్ అండి. నెక్స్ట్
ఈ డివై పోర్ట్. డివై పోర్ట్ అనేది మెయిన్గా ఈ దీని రిలేటెడ్, మానిటర్ రిలేటెడ్ అండి. అంతకుముందు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ విజిఏ సిస్టమే వాడుతున్నారు. సో చూడండి పక్కన విజిఏ కూడా ఉంది, విజిఏ పోర్ట్ వీడియో వీడియోగ్రాఫిక్ అడాప్టర్ అంటారు విజిఏ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి దాని కిందనే హెచ్డిఎంఐ పోర్ట్ ఉంది. సో కొన్ని మానిటర్స్కి విజిఏ పోర్ట్ ఉండకపోవచ్చు, సో అలాంటప్పుడు హెచ్డిఎంఐ పోర్ట్ని వాడుకోవచ్చు. ఓకే, కొన్ని స్క్రీన్స్ కానివ్వండి లేదంటే మానిటర్స్ కానివ్వండి టీవీస్ కానివ్వండి సిస్టమ్ కనెక్ట్ చేసినప్పుడు అన్నింటికి విజిఏ పోర్ట్ అనేది ఉండకపోవచ్చు. సో దాని బదులుగా మనం హెచ్డిఎంఐ పోర్ట్ కానీ వాడుకోవచ్చు. సో మ్యాక్సిమం విజిఏ కానీ హెచ్డిఎంఐ కానీ కంపల్సరీ ఉంటుంది. మానిటర్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేయాలను మానిటర్ కానీ లేదంటే స్క్రీన్ కానీ కనెక్ట్ చేయాలంటే విజిఏ కానీ హెచ్డిఎంఐ కానీ పోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూఎస్బీ పోర్ట్స్ మీ అందరూ తెలిసినవే. నెక్స్ట్ వచ్చేసి ఈథర్నెట్ పోర్ట్ చూడండి. ఇక్కడ ఈ సిస్టమ్కి ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలంటే ఈథర్నెట్ పోర్ట్ అనేది రావాలి. సో ఇది ఈథర్నెట్ పోర్ట్ అనేది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆడియో పోర్ట్స్, మైక్, స్పీకర్ అండ్ లైన్ ఇన్. సో లైన్ ఇన్ అనేది అంతకుముందు స్టార్టింగ్ ఓల్డ్ కంప్యూటర్స్లో యూజ్ చేసేవారు, కాకపోతే ఇప్పుడు డైరెక్ట్ స్పీకర్ అండ్ మైక్ అనేది ఈ సిస్టమ్ అనేది ఎక్కువ లేటెస్ట్ దాంట్లో మైక్ అండ్ సిస్టమ్ మైక్ అండ్ స్పీకర్ పోర్ట్స్ మాత్రమే యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కేబుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ కేబుల్ వచ్చేసి పవర్ కేబుల్ ఇది. ఇక్కడ ఈ పవర్ ఇందులో ఈ సిపికి ఈ పవర్ సప్లై పోర్ట్ ఇది. సో పవర్ కేబుల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి పవర్కి వచ్చేసేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి విజిఏ కేబుల్. ఈ విజిఏ కేబుల్ ఎందుకు చెప్పుకున్నట్టు ఇక్కడ విజిఏ పోర్ట్కి విజిఏ కేబుల్ ఒక ఎండ్ పెట్టేసాలి. ఇంకో ఎండ్ వచ్చేసి మానిటర్కి వెళ్ళి మానిటర్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హెచ్డిఎంఐ పోర్ట్. రెండు ఎట్ ఎ టైం యూజ్ చేయలేమండి, యూజ్ చేస్తే విజిఏ కానీ లేదంటే హెచ్డిఎంఐ కానీ. సో ఈ హెచ్డిఎంఐ పోర్ట్ హెచ్డిఎంఐ కేబుల్ అనేది సో ఈ పోర్ట్లో పెట్టేసుకుంటాము. ఇంకో ఎండ్ వచ్చేసి మానిటర్ కానీ స్క్రీన్ కానీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ యూఎస్బీ మౌస్ అండ్ కీబోర్డ్ పోర్ట్స్. ఇంతకుముందు పిఎస్ టూ పోర్ట్స్ అనమాట. ఈ ఓల్డ్ మౌస్ ఓల్డ్ కీబోర్డ్కి ఇలా వచ్చాయన్నమాట పోర్ట్స్. సో ఇవి సీరియల్ పోర్ట్స్, ఇవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆడియో పోర్ట్స్, ఆడియో కనెక్టర్. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి స్పీకర్, ఈ రెడ్ కలర్ వచ్చేసి మైక్. సో ఈ రెండు పోర్ట్స్ సేమ్ ఇదే, ఇక్కడ కూడా సేమ్ కోడింగ్ ఉంటుందండి. ఈ మైక్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది ఈ పోర్ట్కి, ఇక్కడ గ్రీన్ కలర్ పోర్ట్కి స్పీకర్. ఓకే, రెండు కేబుల్ అక్కడ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ల్యాన్ కేబుల్. సో ఇంటర్నెట్ కేబుల్ అని అంటారు ఈ ఇంటర్నెట్ పోర్ట్లో, ల్యాన్ పోర్ట్లో ఈ ల్యాన్ కేబుల్ అనేది వెళ్ళిపోతుంది. సో దాని ద్వారా మనకి సిస్టమ్కి ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కేబుల్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది రఫ్గా మరొకసారి చూద్దాం. చూడండి సిపియూ తీసుకున్నాను, మానిటర్ ఉంది. సో మానిటర్కి వచ్చేసి మెయిన్గా రెండు పోర్ట్స్ ఉంటాయి, ఒకటి పవర్ అండ్ ఇంకొకటి విజిఏ. సో పవర్ దానికి పవర్ కేబుల్ ఇచ్చేసేయండి, పవర్ పెట్టేసేయండి. ఇంకొక దగ్గర విజిఏ పోర్ట్ ఏదైతే ఉందో విజిఏ కేబుల్ పెట్టేసేయండి. ఆ విజిఏ కేబుల్ ఇంకొక ఎండ్ వచ్చేసి సిస్టమ్కి ఉన్న విజిఏ పోర్ట్కి పెట్టేసేయాలి. ఓకే, సిపియూకి ఉన్న విజిఏ పోర్ట్కి పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు మానిటర్కి ఎండ్ పవర్ సిపియూకి కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు సిపియూ కూడా పవర్ కావాలి కాబట్టి సో ఇక్కడ సిపియూ పవర్ పోర్ట్లో పవర్ కేబుల్ పెట్టేసేయండి, ఇంకొక పోర్ట్ వచ్చేసి పవర్ కనెక్షన్ పెట్టేసుకోండి. ఓకే, విజిఏ అయిపోయింది, పవర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే కీబోర్డ్ మౌస్ కూడా కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి యూఎస్బీ కీబోర్డ్ యూఎస్బీ మౌస్ వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ యూఎస్బీ తీసుకుపోయి మీ ఏ యూఎస్బీలో కూడా పెట్టుకోవచ్చు, అన్ని యూఎస్బీ సపోర్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ కేబుల్. ఇంటర్నెట్ కేబుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈథర్నెట్ పోర్ట్లో పెట్టేసేయాలి. ఇంకొక ఎండ్ వచ్చేసి మన రౌటర్లో కానీ స్విచ్లో కానీ మనకి ఇంటర్నెట్ ఏదైతే ఇంటర్నెట్ డివైస్ ఏదైతే ఉంటుందో ఐఎస్పీ డివైస్ అందులో పెట్టేసేయాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆడియో పోర్ట్. ఈ ఆడియో మనం ఇయర్ ఫోన్స్ కానీ హెడ్సెట్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్పీకర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ పోర్ట్ తీసుకెళ్ళి ఈ గ్రీన్ కలర్ దాంట్లో పెట్టేస్తే ఇలా సింగిల్ పోర్ట్ వచ్చిందనుకోండి డైరెక్ట్ గ్రీన్ కలర్ పోర్ట్లో పెట్టేసుకోవచ్చు. ఇన్ కేస్ గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి వచ్చిందనుకోండి ఇక్కడ సేమ్ గ్రీన్ ఒకటి రెడ్ ఒక దానిలో పెట్టేసేయచ్చు. సో అది మెయిన్ ఈ కేబుల్ కనెక్షన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి డెస్క్టాప్ ఈ మదర్ బోర్డు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది డెస్క్టాప్ మదర్ బోర్డు అండి. ఇందులో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఇది మెయిన్గా వచ్చేసి ప్రాసెసర్ సాకెట్. ఇక్కడ మన మన మదర్ బోర్డ్కి మనం ఏదైతే ప్రాసెసర్ i5 ఇంటెల్ i3 i7 సో ఏ ప్రాసెసర్ అనేది ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు స్లాట్స్ ఉన్నాయి కదా, ఈ స్లాట్స్ వచ్చేసి ర్యామ్ స్లాట్స్ అండి, మెమొరీ స్లాట్స్ అంటారు వీటిని. సో మనం ఇక్కడ మెమొరీ ర్యామ్ని ఇక్కడ పెట్టేస్తాము దీనిపైన ఈ స్లాట్ పైన. నెక్స్ట్ ఈ పోర్ట్స్ అని ఈ పోర్ట్స్ ఏమో పీసీఏ స్లాట్స్ ఇవి. ఈ పీసీఏ స్లాట్స్ ఏమో దీనికి మనం గ్రాఫిక్ కార్డ్కి కానీ లేదంటే ఎక్స్టర్నల్ ల్యాన్ కార్డ్ కానీ సో ఈ దీనిపైన పెట్టేస్తాము.
సో ఇది సీమాస్ బ్యాటరీ అండి. ఓకే, దీంట్లో మన సిస్టమ్ డేట్ అండ్ టైం కానీ, ఓకే, బయాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ ఇంకేముందంటే ఆల్మోస్ట్ ఇవేనండి. మిగతా ఏమైనా పోర్ట్స్ ఉన్నాయి కదా, విజే పోర్ట్ కానీ, యూఎస్ పోర్ట్స్ కానీ, ఇవన్నీ ఇలా సైడ్కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో మెయిన్ పార్ట్స్ అయితే ఇవ్వండి. ఓకే, సాటా పోర్ట్స్ చూడండి ఇక్కడ. సాటా పోర్ట్స్ వచ్చేసి మన సిస్టమ్ మన ఇప్పుడు హార్డ్ డిస్క్ కానీ లేదంటే డివిడ్ రైటర్ కానీ, సో వాటి పవర్ అనేది ఎస్ఎంబిఎస్ నుంచి వస్తుంది. ఇంకొక కేబుల్ ఉంటుంది, సాటా కేబుల్. అది మదర్ బోర్డ్ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి, సో మదర్ బోర్డ్కి ఇక్కడ సాటా పోర్ట్స్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసినట్టయితే ల్యాప్టాప్ చూడండి. ల్యాప్టాప్ బేసిక్గా అందరికి ఐడియా ఉంటుంది ఎలా ఉంటుందో. సో అందులో మెయిన్ పార్ట్స్ ఏమిటో చూద్దాం ల్యాప్టాప్లో కూడా. సో డెస్క్టాప్లో లాగానే ల్యాప్టాప్లో కూడా మదర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. దీని లోపల ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెసర్ అండి. ఈ ర్యామ్స్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఉంటాయి. దీనికి కూడా సిమాస్ బ్యాటరీ ఉంటుంది. ఓకే, సో హార్డ్ డిస్క్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్. సేమ్ ల్యాప్టాప్లో కూడా ఇక్కడ ఇన్బిల్డ్ ప్రాసెసర్ వస్తుంది. సేమ్ i7, i3, i5 లేదంటే AMD. ఓకే, సో ఇలా ప్రాసెసర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. సో సేమ్ డెస్క్టాప్లో లాగానే డెస్క్టాప్లో పెద్ద సైజ్ హార్డ్ డిస్క్ వస్తుంది ఈ ల్యాప్టాప్లో కాబట్టి, ఈ చిన్న సైజ్ హార్డ్ డిస్క్ అనేవి ఉంటాయి, స్లిమ్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ర్యామ్. సో ఈ మదర్ బోర్డ్కి సైజ్కి అనుగుణంగా ఈ హార్డ్ డిస్క్ కానీ ల్యాప్టాప్ ర్యామ్ కానీ చిన్న సైజులో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్. ఇక్కడ ఫ్యాన్ ఈ మదర్ బోర్డ్ని మొత్తం కూల్గా చేయడానికి ఈ ఫ్యాన్ అనేది అవసరం కాబట్టి, ఈ ఫ్యాన్ అనేది ఈ మదర్ బోర్డ్ పైన ఇన్బిల్డ్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్. సో మనకి ఏదైతే ఇన్పుట్ డివైస్ ఉంటుందో, ల్యాప్టాప్లో కూడా ఇన్పుట్ డివైస్ వచ్చేసి కీబోర్డ్. మనం కీబోర్డ్ త్రూ ద్వారానే ఏదైనా టైప్ చేయాలన్నా కూడా సో కీబోర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో దీంతోపాటు ఇక్కడ టచ్ ప్యాడ్ కూడా ఉంటుంది. సో మౌస్కి బదులుగా మనం టచ్ ప్యాడ్ ఇక్కడ వాడతాం ల్యాప్టాప్లో. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో మన ఈ ల్యాప్టాప్ అంతా రన్ కావడానికి ఛార్జింగ్ అనేది కంపల్సరీ కాబట్టి, ఆ బ్యాటరీ బ్యాకప్ కోసం బ్యాటరీ అనేది వాడతాం. ఈ అన్ని ల్యాప్టాప్స్లో సేమ్ ఇలానే ఉండదు, ఒక్కొక్క మోడల్ని డిపెండ్ అయి ఉంటుంది మోడల్ పైన. ఓకే, సో మరి ఈ బ్యాటరీ బ్యాకప్ అయిపోయిన తర్వాత మనకి కంపల్సరీ పవర్ అనేది పవర్ సప్లై కావాలి కాబట్టి, సో మనం ఛార్జర్ కేబుల్ని వాడుతూ ఉంటాం. సో దాని త్రూ ల్యాప్టాప్కి ఛార్జింగ్ అనేది పెట్టేసి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్లో మదర్ బోర్డ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది క్యాబ్ ఓపెన్ చేస్తే సేమ్ ఇంతకుముందు మనం పైన చూసినట్టు ల్యాప్టాప్ మదర్ బోర్డ్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ చూసినట్టయితే సేమ్ ఫ్యాను, ర్యామ్స్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హార్డ్ డిస్క్ అనేది ఇక్కడ ఉంటుంది. యాక్చువల్గా అన్ని మదర్ బోర్డ్స్కి ఇది ఇక్కడే ఉండాలి అట్లా ఏమి ఉండదు, ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి. ఓకే, ప్లేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, సీమస్ బ్యాటరీ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇది వైఫై చిప్ అండి, వైఫై కార్డ్. సో ల్యాప్టాప్కి అన్ని ల్యాప్టాప్స్కి వైఫై అనేది బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి, సో ఇది వైఫై చిప్. దీని త్రూ ద్వారానే మనకు వైఫై అనేది రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఈ చిప్ అనేది ఏదైనా డిఫెక్ట్ కానీ లేదా ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, మనకి ల్యాప్టాప్కి వైఫై అనేది పనిచేయదు. ఓకే, లేటెస్ట్ మదర్ ల్యాప్టాప్స్లో SSD అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో హార్డ్ డిస్క్కి బదులు SSD కూడా వాడుకోవచ్చు. SSD అనేది ఇది ఎంసాట్ SSD అండి. యాక్చువల్గా ఇది ఇలా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, SSD వాడడం వల్ల సిస్టమ్ అనేది ఫాస్ట్ బూట్ అవ్వడం కానీ లేదా పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి వచ్చేసి మెయిన్ పార్ట్స్ అండి ల్యాప్టాప్ మదర్ బోర్డులో. సో ఇది బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా బ్రీఫ్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.